हाय फ्रेंड्स, वेलकम टू ट्रेडिंग पंतुलु। नेनु मी पंतुल्नी। फ्रेंड्स, इयाल निफ्टी ओक शार्प अपसाइड मूव चेसिंदी आफ्टर ए डाउनफॉल। ओक 180 पॉइंट्स नुंची 200 पॉइंट्स डाउनफॉल उंडे, कानी आल्मोस्ट रिकवरी अने चेसिंदी। एंदुकु रिकवरी चेसिंदी, असलु रिकवरी चेयडानिकि गल कारणं एंटी? प्लस एसबीआई गुरिंची कूडा लास्ट 15 डेस नुंची मन ग्रूप लो पोस्ट चेस्तुन्नानु। ముందు చెప్పాను ఎస్బీఐ 180 బిలో వస్తే మాత్రం ఖచ్చితంగా 160 వచ్చేస్తుంది, ఒక షార్ప్ ఫాల్ వస్తుందని చెప్పాను, అది ఖచ్చితంగా జరిగింది. రెండోది ఎస్బీఐలో ఒక స్కామ్ గురించి బయటపడిపోతుంది. స్కామ్ అంటే ఫ్రెండ్స్, ఎప్పుడైనా నెగిటివ్గా ఆలోచించొద్దు మీరు. స్కామ్ అనగానే ఏదో ఎస్బీఐలో ఏదో స్కామ్ ఏదో జరిగిపోయింది, ఎస్బీఐ పడిపోద్ది, అలా కాదండి. ఇంటర్నల్ ట్రేడింగ్ ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో, మనకి క్లియర్గా ఇంటర్నల్ ట్రేడింగ్ ఎలా క్యాచ్ చేయాలనే విషయం నాకు చాలా తెలుసు. సో ఆ పర్టికులర్ విషయంలో నేను ఎస్బీఐ గురించి చెప్పడం జరిగింది. ఇవాళ కూడా చూడొచ్చు మీరు, ఎస్బీఐ అనేది హెవీ రికవరీ చూపించింది. మనం బోత్ నిఫ్టీ అండ్ ఎస్బీఐ గురించి మాట్లాడబోతున్నాం. ప్లస్ ఇది మీకు చాలా యూస్ఫుల్ వీడియో కాబోతుంది. ఎందుకు అంటే, మీరు నాది సింగిల్ కోరిక ఫ్రెండ్స్, ఉన్న విషయం చెప్తున్నానండి, క్లియర్గా అర్థం చేసుకోండి. నేను పర్టికులర్గా వీడియోస్ చేయడానికి కూడా అలా మోటివ్ ఏంటంటే, మీ స్వతహాగా మీరు సంపాదించుకోవాలి. స్టాక్ మార్కెట్లో నష్టాల నుంచి పోయి లాభాలు అనేది ఖచ్చితంగా రావాలనేది నా ఉద్దేశం. రెండోది, ఎవ్వరికి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని అడగాల్సిన అవసరం లేదు సార్ ఎట్లా బై చేయాలి, ఎలా సెల్ చేయాలి అనే విషయాలు అడగాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా ఈ వీడియోస్ కన్నా ఫాలో అయితే చాలు. పర్టికులర్గా ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఎందుకంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చూపిస్తున్నా. మరీ మీరు ఆలోచించండి, ఇవాళ నేను మరీ ఏం చెప్తాను, మార్నింగ్ కూడా గ్రూప్లో పోస్ట్ చేశాను, టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను, ఏమని నిఫ్టీ ఫాలో అవబోతుంది, బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవబోతుంది అని. నేను కావాలంటే మీరు, నేను కింద డిస్క్రిప్షన్లో బయ్యింగ్ వీడియో లింక్ పెడతాను, మళ్ళీ ఒకసారి చూడండి. ఎవరైతే చూసారో మళ్ళీ వాళ్ళు చూడండి, నో ఇష్యూస్. ఒకటికి రెండుసార్లు చూసినంత మాత్రం మన నాలెడ్జ్ పెరుగుద్ది తప్ప నాలెడ్జ్ తగ్గదు. కొత్త వాళ్ళు మాత్రం డెఫినెట్లీ చూడండి, ఎందుకంటే ఈ వీడియో మీకు ఆ పర్టికులర్ ఆ లాస్ట్ వీడియో నేను పెట్టే లింక్ వీడియోలో మీకు అర్థమవుతుంది అసలు ఎందుకు మార్కెట్లో బయ్యింగ్ వచ్చిందనే విషయం. ఒకవేళ ఈ ఫార్ములా మీరు ఫాలో అయినా సరే 110% ఇలా మంచి డబ్బులు సంపాదించే వాళ్ళు. సో చూద్దాం ఫ్రెండ్స్ ఏమిటనేది. నిఫ్టీలో మీద ముందు కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పాను, క్లియర్ కట్గా చెప్పాను, మార్కెట్ ఎప్పుడైతే ఈ టైప్లో కింద పడుతుందో ఒక డబ్ల్యూ ప్యాటర్న్ చేస్తుంది అని, ఈ ప్లేస్లో బై చేయాలి అని. ఇది పర్టికులర్గా చెప్పానండి, డబ్ల్యూ ప్యాటర్న్ చేసినప్పుడు ఈ పర్టికులర్ ప్లేసెస్లో బై చేయాలని. మీరు ఆలోచించండి, ఇదే సేమ్ ఏదైతే బయ్యింగ్ వీడియో చేశానో ఆ వీడియో చేసి, ఆ వీడియో చూసి ఫాలో అయితే క్లోజింగ్ ప్రైస్ వేసుకుందామండి, ఆల్మోస్ట్ ఎన్ని రూపాయలండి? మీరు ఆలోచించండి, నిఫ్టీలో 9085 బై కాల్ గుర్తుపెట్టుకోండి సార్, నేను ఎక్కడ చెప్తున్నాను బై కాల్ అంటే ఈ పర్టికులర్ ప్లేస్లో మన రేటు అండ్ ఇది క్లోజింగ్ ప్లేస్ అండి. 9013 మైనస్ 9225 అంటే 9113 మైనస్ 9225 అంటే ఆల్మోస్ట్ 112 పాయింట్స్. ఎవరైతే స్టాక్ మార్కెట్లో రెగ్యులర్గా ట్రేడ్ చేస్తుంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది, ఆల్రెడీ నిఫ్టీ అనేది ఒక 1 రూపీ మూమెంటం ఇస్తే 75 రూపీస్ రావడం జరుగుతుందండి ఫ్యూచర్స్లో. సో 8400 రూపాయలు మీరు సంపాదించగలరు సార్. ఇది నిఫ్టీ కొనాలంటే జస్ట్ మీ దగ్గర 10 to 15,000 రూపీస్ అకౌంట్లో ఉంటే చాలండి, సేఫ్గా రిటర్న్స్ వచ్చాయా రాలేదా. మీరు ఏమనుకుంటారు, ఇక్కడ ఎక్కడైనా మీకు, మీరు ఆలోచించండి, ఇక్కడ ఎక్కడైనా మీకు డబ్ల్యూ ప్యాటర్న్ చేసి పైకి వెళ్ళిపోయిందా? పర్టికులర్ ఈ ప్లేస్లో కూడా మాట్లాడుకుందాం సార్, ఈ ప్లేస్లో కూడా సార్ మార్కెట్ పడిందిగా, కానీ డబ్ల్యూ ప్యాటర్న్ చేసి ఇట్లా వెళ్ళిపోలేదు కదా ఇక్కడ బయింగ్ రావడానికి. సో మార్కెట్లో ఈ టైప్లో పడి కంపల్సరీ ఇలాగే నడుస్తుంది సార్, మార్కెట్ ఇలాగే నడుస్తుంది. ఈ టైప్లో బయ్యింగ్ వచ్చినప్పుడు 110% మీకు మార్కెట్ అనేది ప్లస్ చూడండి, ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత ఎంత పెద్ద క్యాండిల్స్ సార్ ఆలోచించండి, ఇంత పెద్ద క్యాండిల్స్ రావడం అంటే నాట్ ఈవెన్ జోక్ కదా, అంటే మార్కెట్ కంప్లీట్ రికవరీ అండి. నేను కూడా మార్నింగ్ నెగిటివ్ సైడే అనుకున్నాను, మార్కెట్ నెగిటివ్ సైడే ఓపెన్ అయింది. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఈ 200 పాయింట్స్ కరెక్షన్ వచ్చింది సార్, 200 పాయింట్స్ కరెక్షన్ వచ్చింది. దాని తర్వాత మనకు బయ్యింగ్ ఆపర్చునిటీ నుంచి జరిగింది. మరీ చెప్తున్నానండి, ఎవరైతే బయ్యింగ్ వీడియో చూడలేదో కింద డిస్క్రిప్షన్లో బయ్యింగ్ వీడియో లింక్ పెడుతున్నాను, ఖచ్చితంగా చూడండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా బై చేయాలనే విషయం మీకు అప్పుడు తెలుస్తుంది. రెండో విషయం సార్, మరీ చెప్తున్నాను, ఎస్బీఐ గురించి నేను ఆల్రెడీ, కావాలంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చు. నేను ఒక 10-15 డేస్ బ్యాకే ఎస్బీఐ గురించి పెట్టాను. ఎప్పుడైతే ఎస్బీఐ 180 బ్రేక్ అవుతుందో కంపల్సరీ మీకు 160 లెవెల్స్ అనేవి చూడడం జరుగుతుంది. ఇవాళ 160 లెవెల్స్ వచ్చాయా రాలేదా, ఇది పర్టికులర్గా 160 లెవెల్ అండి. 160 లెవెల్ వచ్చిన తర్వాత మీరు ఆలోచించండి సార్, మీరు సింపుల్గా చెప్తున్నా, ఇది కూడా సేమ్ అండి, ఎస్బీఐలో కూడా సేమ్ జరిగింది. ఆలోచించండి, ఈ టైప్లో పడుకుంటూ వెళ్ళింది సార్, దాని తర్వాత డబ్ల్యూ ప్యాటర్న్ చేసింది, ఇంకోండి సార్ పర్టికులర్గా డబ్ల్యూ ప్యాటర్న్ చేసింది.
ఈ ప్లేస్లో ఎవరైనా సరే కొత్త వాళ్ళకి చెప్తున్నా, పాత వాళ్ళు ఎవరైనా స్టాక్ మార్కెట్లో ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, ఈ ప్లేస్లో బై చేయాలండి. డబ్ల్యూ బ్రేక్ చేసినప్పుడు బై చేయాలి. ప్లస్ వీడియోలో ఇంకా క్లారిటీగా చెప్పడం జరిగింది, చూడండి. మీరు క్లోజింగ్, ఇది క్లోజింగ్ ప్రైస్ అండి, మరీ మరీ గుర్తుపెట్టుకోండి, ఇది క్లోజింగ్ ప్రైస్. మనం బై చేసిన ప్రైస్ ఇది, అంటే బై చేసిన ప్రైస్ ఇది, క్లోజింగ్ ప్రైస్ ఇదండి. ఎస్బీఐ గుర్తుపెట్టుకోండి సార్, ఎస్బీఐ 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు, గుర్తుపెట్టుకోండి, ఎస్బీఐ 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 3000 క్వాంటిటీ అండి, ఇన్ ఫ్యూచర్స్ అంటే. లేదు క్యాష్లో చేస్తున్నా అంటే క్వాంటిటీ మీ ఇష్టం. ఒకసారి ఆలోచించండి సార్, 3000 క్వాంటిటీ, 160 to 165 మన ఎంట్రీ పాయింట్ అండి, 160 to 165 ఎంట్రీ పాయింట్. స్టాప్ మన టార్గెట్ ఎక్కడ ఎగ్జిట్ అంటే 167.40, 4 రూపీస్ 75 పైస్ వచ్చిందండి, ఇంటూ 3000 రూపీస్ సార్. ఇది ఇవాళ ప్రాఫిట్ అంటే మీరు జస్ట్ మీ అకౌంట్లో ఇవాళ ఒక 40,000 రూపీస్ ఉంటే మీరు ఇందాక అందులోకి 8,800 ఆల్మోస్ట్ 40,000తో ఇంట్రాడేలో 22,000 రూపీస్ సంపాదించాలంటే నాట్ ఏ జోక్ సార్. నేను ఏమంటున్నాను ఇక్కడ, నేను స్వతహాగా మిమ్మల్ని ఏం చెప్తున్నానంటే, మీరందరూ స్వతహాగా ఎవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, నన్ను కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఈ ఫార్ములాస్ అనేది తెలిస్తే నన్ను కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, నన్ను కూడా అడగాల్సిన అవసరం లేదు. మీరు సార్ నిఫ్టీ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా, సార్ నిఫ్టీ స్టాప్ లాస్ ఏంటి, సార్ నిఫ్టీ ఎంట్రీ ఏంటి, సార్ నిఫ్టీ టార్గెట్ ఏంటి, అవసరం లేదండి. మీరు జస్ట్ ఇప్పుడు ఈ పర్టికులర్గా బయ్యింగ్ అనే ఎగ్జాంపుల్ చూపించాను, డిస్క్రిప్షన్లో మరీ మరీ చెప్తున్నాను సార్, డిస్క్రిప్షన్లో బయ్యింగ్ వీడియో లింక్ పెడుతున్నాను, చూడండి మీకు ఐడియా వస్తుంది. ఇంకోటి అండి, ఎవరైతే మా కొత్త వాళ్ళ ఛానల్లో ఉన్నారో ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అక్కడ నేను చాలా విషయాలు షేర్ చేయడం అనేది జరుగుతుంది. పర్టికులర్గా ఇంకో విషయం చెప్తున్నాండి, ఛానల్ ఎవరైతే షేర్ చేస్తున్నారో చాలా థ్యాంక్ యూ అండి, చాలామంది షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ మాకు చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి సార్, కొత్త కొత్త వీడియోస్ పెట్టండి సార్, బిగినర్స్ కోసం వీడియోస్ పెట్టండి, ఆప్షన్ ట్రేడింగ్ గురించి వీడియో పెట్టండి, ఫ్యూచర్ గురించి వీడియో పెట్టండి అని చెప్పేసి చాలా రిక్వెస్ట్ వస్తున్నాయి. పర్టికులర్గా ఎవరికైతే ఏ టాపిక్ మీద వీడియో కావాలనుకుంటున్నారో నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ టాపిక్ ఒకటి కొట్టేయండి, సరిపోతుంది, డెఫినెట్లీ దాని గురించి నేను వీడియో చేయడం జరుగుతుంది. నేర్చుకోండి ఫ్రెండ్స్, నేను మరీ మరీ చెప్తున్నాను, మీ పంతులుగా, మీ ట్రేడింగ్ పంతులుగా చెప్తున్నాను, మీరు కానీ నేర్చుకుంటే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, మీ స్వతహాగా మీరు డబ్బులు సంపాదించవచ్చు. మార్కెట్లో ఏ టిప్స్ వాళ్ళు ఫోన్ చేసి టక్కన మార్కెట్ రివర్స్ అయిపోగానే చెప్పారు, ఏ యూట్యూబర్ ఫోన్ చేసి చెప్పాడు, మీకు సొంతంగా నేర్చుకొని ఉంటే 110% మీకు మార్కెట్ అర్థమైపోతుంది. అందుకని నేను పర్టికులర్గా చెప్తున్నాను, బయ్యింగ్ వీడియో నేర్చుకోండి, సెల్లింగ్ నేర్చుకోండి, స్టాప్ లాస్ పెట్టడం నేర్చుకోండి అని చెప్పేసి. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయండి, మా ఛానల్ దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎందుకంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, ప్లస్ చాలా మందికి తెలుస్తుంది, అట్లీస్ట్ లాసెస్ కాకుండా పబ్లిక్ ఆగుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.